నమస్తే వెల్కమ్ టు టీవీ రోజు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యస్ మనకు ఒకళ్ళు కమెంట్ రూపంలో వాళ్ళ ప్రశ్నని అడిగారు సార్ మా ఇంట్లో మగవాళ్ళు పూజ చేయరు మేమే చేస్తాం ఈ ఈ సమస్య చాలా మంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం సార్ మగవాళ్ళు చేయాలంటే బిజీగా ఉండి చేయకపోవచ్చు లేకపోతే బద్ధకం వల్ల చేయకపోవచ్చు నమ్మకం లేకుండా కూడా ఇలా రకరకాల కారణాలు సార్ కానీ మగవాళ్ళు చేయట్లేదు మేమే ఆడవాళ్లే చేస్తున్నారు మరి మేము సంకల్పం సంకల్పం చెప్పుకొని చేసుకోవచ్చా ఎలా ఏంటి అనేది సందేహం సార్ మీ మాటల్లో తప్పకుండానమ్మా ఇది అంటే ఒరిజినల్గా ఏంటంటే చాలామంది మనకి ప్రవచనకారులు ఉన్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి రాజసింహరావు గారు నండూరి శ్రీనివాస్ గారు సామవేద సన్ముక్ష ఇలాంటి పెద్దవాళ్ళు వేదం తెలిసిన వాళ్ళు పంతుళ్ళు పండితులు వీళ్ళందరూ చెప్పేశారు నేను అంత గొప్ప పండితుణ్ణి కాదు జనరల్గా నేను జనంలోంచి నేర్చుకుని వీళ్ళందరి ప్రవచనాలు వినే నేను ఈరోజు ఇవన్నీ చేయడం జరిగింది నేను చేయడం నేను ఏదైతే ప్రాక్టికల్గా పాటించానో దాన్ని ఇప్పుడు మీ ద్వారా మనం బయటకు చెప్తున్నాం అంతే ముఖ్యంగా ఏంటి అంటే యజమాని అని ఎందుకు అన్నారు అంటే బాధ్యత కలిగిన వ్యక్తి భరించేవాడు భర్త భరించాలి అలాగే బాధ్యత కూడా ఉంటుంది ఆయనకి ఈ దైవ కార్యక్రమం ఏదైతే ఉందో యజమాని కర్త ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే ఒక స్త్రీ ఒక కర్తతో కంపల్సరీ కలిస్తేనే బిడ్డకి జన్మనివ్వద్దు అంటే ఆ బిడ్డ పుట్టుక కారణం రెండు జీవులు అందులో కర్త కర్మ క్రియ వీళ్ళిద్దరూ కర్మ చేశారు కర్త ద్వారా క్రియ బిడ్డ బయటకు వచ్చింది అంటే ఇక్కడ ఒక ఒక హోదా ఒక పదవి ఆయనకి ఎందుకు ఇచ్చారు ఆయన ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యతలవి ఆయనకుంది కాబట్టి కంపల్సరీ ఏ ఇంట్లో అయితే యజమాని యజమానిలా ప్రవర్తిస్తారో ఆ ఇల్లు చాలా బాగుంటుంది ఇక కొంతమంది అంటే మనం కొన్ని కొన్ని పదాలు వాడుకోవడం అనవసరం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇక అన్నీ ఆవిడే చూసుకోవాల్సి వస్తుంది ఏ టు జెడ్ పిల్లల దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి అత్తా మామూలు అన్నీ ఆవిడే చూసుకోవాల్సి వస్తుంది అది చాలా దా దారుణమైన పరిస్థితి నేను కూడా చూశాను చాలామంది ఇళ్లలో ఇక వాళ్ళు చేయరు నేను నైట్ అంతా షాప్లో ఉన్నాను వ్యాప ఆఫీస్లో ఉన్నాను లేకపోతే వ్యాపారం చేశాను ఇంకోటి ఏదో చేశాను నేను కొంచెం ఎక్కువసేపు పడుకుంటాను ఆఫీస్కి వెళ్లే ముందో షాప్కి వెళ్లే ముందో టకటకాలు లేవడం రెడీ అయిపోవడం టిఫిన్ చేసి వెళ్ళిపోవడం ఇక వీళ్ళందరినీ పంపించి ఆ ఆ స్త్రీమూర్తి ఆ పూజల్లో పాల్గొనడం చేస్తూ ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పమ్మా నిజంగా గట్టిగా ప్రశ్నించాలి అడగాలి చేయించుకోవాలి మాట వినట్లేదు అంటే నువ్వు కూడా చెట్టు మానే చెట్టు మానే ఎందుకంటే నువ్వు చేస్తున్నావు కాబట్టి ఈయన బతికిస్తున్నాను నువ్వు చెట్టు మానేస్తే కొంత ఇబ్బంది వస్తుంది నీ ఇంట్లో ఎప్పుడైతే నిత్య దీపారాధన జరగట్లేదో జరగాల్సిన జరగట్లేదో అది నీకు ఇబ్బంది వస్తుంది అప్పుడు నష్టపోవడంతో నీ అదే నీకెంత నష్టమో అతనికి అంతే నష్టం ఆ మీ ఇద్దరికి ఎంత నష్టమో మీ ఇంట్లో ఉండే పిల్లలకి అంతే నష్టం పూజ గది అంటే భార్యకున్న బాధ్యత ఏంటి అంటే పొద్దుటే లేచి ఇళ్ళంతా శుభ్రంగా తుడవటు అక్కడ ఉన్నటువంటి ఆ దీపారాధన కుందులు నిర్మాల్యం ఇవన్నీ మొత్తం తీసి నీట్గా ఆయనకి రెడీ చేసి ఇస్తే శుభ్రంగా పంచి కట్టుకునవచ్చు లేకపోతే ఆయనకి ఏ అలవాటు ఉంటే అలవాటుతో శుభ్రంగా కూర్చుని నాలుగు పువ్వులు పెట్టి ఒక దీపం వెలిగించి దీపం వెలిగించేటప్పుడు భార్య ఎన్ని రెడీ చేసి కూర్చున్నందుకు ఎంతో కొంత పుణ్యం ఆవిడకి ఇవ్వాలి కాబట్టి ఆ చేయి పట్టుకోమని అడిగి చూడు అక్కడ ఆవిడ వెలిగిస్తే ఏం చేయబట్టి ఇంత శుభ్రం చేసిన ఆవిడ ఈయన చేయి పట్టుకుంటేనే అది దీపం ఉంటుంది ఆ పుణ్యం వస్తుంది ఇది చేయడానికి కూడా బద్ధకం లేకపోతే పని కంగారు ఏంటమ్మా పని కంగారుగా నువ్వు పనికెట్టుకుంటే వెళ్ళి డబ్బు సంపాదించేసి చేసేసి పది నిమిషం పది పదిహేను నిమిషాలు వెచ్చించకపోతే ఎలా ఇప్పుడు చాలా మంది చాలా ఇబ్బంది పడిపోదు మాకు ఆ కష్టం ఉంది ఈ కష్టం ఉంది అన్నప్పుడు మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ రోజుకు కారణం మీరే ఎక్కడో తొందరపాట్లోనో నిర్లక్ష్యంతో అశ్రద్ధతోటో చేసిన పాపమే ఈరోజు మీరు ఈ శిక్ష అనిపిస్తారు మనకు జనరల్గా నేను సామవేద సన్ముఖ శర్మ గారు కొన్ని వీడియోస్లో చెప్తారు నిత్య పూజ చెయ్యి చెయ్యకపో ఏం పాపమేమి లేదు నువ్వు ఏ దేవుడి ఏ దేవి దేవతకి ప్రసాదం పెట్ట పూజ చెయ్యకు దీపం వెలిగించు అగ్రత వెలిగించుకు ఏమీ పాపం లేదు ఏం తప్పలే సూర్య అపచారం అని ఉంటుంది సూర్యుడికి పూజ చెయ్యకపోతే నూటికి వెయ్యి శాతం పాపం వస్తుంది అంటే ఇది ఆ వెలిగించే దీపము లేకపోతే కొవ్వు అగరబత్తో నీకేమీ పుణ్యం తీసుకొచ్చేది ఇది గ్రాట్యూడ్ కృతజ్ఞత నీకు వస్తున్న సంపద ఎందుకు వస్తుంది ఆ అర్హత నీకు ఎందుకు ఉంది ఇంతకు ముందు ఎప్పుడో పుణ్యం పూజలు చేసావు నాకు డబ్బు కావాలి నాకు సంపద కావాలి నాకు ఆస్తులు కావాలి నాకు అధికారం కావాలి అడిగావు కాబట్టి ఇచ్చారు ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వు నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ నువ్వు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావుడికి వెళ్ళిపోతావు ఒక పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు కేటాయించలేవమ్మా అంత బిజీ ఏముంటుంది ఇప్పుడైతే ఇప్పుడున్న దాని టైంలో అయితే ఫోన్ నువ్వు లేచే కూడా మంచం మీద అలాగే కూర్చొని సెల్ ఫోన్లు చూస్తూ గేమ్స్ ఆడుకుంటూ లేకపోతే చాటింగ్లు చేసుకుంటూ ఉంటావు లేకపోతే టీవీ చూస్తూ ఉంటావు లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూ ఉంటావు ఇందులో ఒక్క పది పదిహేను నిమిషాలు నీకు అద్భుతమైనటువంటి ధనాన్ని ఇచ్చి అవకాశాన్ని ఇచ్చినటువంటి భగవంతుడి కోసం కేటాయించలేము గంటల గంటలు అవసరం లే అన్నీ రెడీ చేసి పెడతాది ఆవిడ వచ్చి కూర్చుని దీపారాధన చేయడానికి ఏంటమ్మ ఇబ్బంది కంపల్సరీ చేయాలమ్మా ఇది ఖండించాలి భార్యలు గట్టిగా అడగాలి ఎందుకంటే రేపొద్దుట మీ ఇద్దరిని చూసి మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు నేర్చుకుంటారు వాడికి పెళ్ళవుతుంది ఆ అమ్మాయికి పెళ్ళవుతుంది అత్తవారింటికి వెళ్తుంది అక్కడ సేమ్ నీకులాగే నీ కూతురు భర్త కూడా అయితే కూతురు పరిస్థితి ఏంటి ఇబ్బందే కదా ఎవరికైనా ఇబ్బంది అందుకని దయచేసి ఈ బద్ధకాన్ని తగ్గించుకోవాలి మగవాళ్లే మగవాళ్లే చేయాలి మగవాళ్ళు చేస్తే స్త్రీ సహకరిస్తే ఈయన చేసిన దానికి ఈయనకి వంద రూపాయలు వస్తుంది ఆవిడకి యాభై రూపాయలు వస్తాయి ఇంత చేసినా యాభై రూపాయలే వస్తుంది ఆ యాభై రూపాయల కోసమే కూడా ఆవిడ సొంతంగా చేసుకున్నా అంతే వస్తుంది పాపం కానీ మగవాడు చేస్తే ఆ ఇంటికి వస్తది యజమానికి వస్తుంది అందరికి వస్తుంది ఇంట్లో అందరూ సుఖంగా ఉంటారు ఇది బాధ్యతగా చేయాలమ్మా భక్తితో చేయాలి బద్ధకంతో ఉన్నావా నీ జీవితం అంతా బద్ధకంగానే ఉంటది ఎక్కువసేపు పడుకోవడం వల్ల ఏం కలిసి వచ్చిది ఏమి ఉండదమ్మా ప్రతిదానికి ఒక సమయం ఉంటది అందుకని రాత్రి అనేదాన్ని పెట్టేదా సూర్యాస్తమైన తర్వాత మళ్ళీ సూర్యోదయం ఈ మధ్యలోనే నీకు చాలా వరకు విశ్రాంతి వస్తుంది నీ టైం సమయాన్ని అంతా ఫోన్తో నైట్ రెండు మూడు గంటల వరకు పడుకోకుండా నైట్ అంతా వెయిట్ చేసి తెల్లవారుజాము మూడు గంటలకు నాలుగు గంటలకో పడుకుని ఏడు గంటలకు ఎనిమిది గంటలకు లెగిసి అగలో పగలు పరిగెట్టేవద్దు ఏమొచ్చింది నైట్ అంతా చాట్ చేయడం టీవీ చూడడం వాళ్ళు జీవితాలు ఈరోజు చాలామంది బాధపడుతూ ఏడుస్తూ ఫోన్లు చేస్తున్నారు ఇలా అయిపోయింది అలా అయిపోయింది దాని కారణం ఎవరు కృపారాధన నీవు నువ్వు బాగున్నావు అంటే కారణం నువ్వే నువ్వు బాధపడుతున్నావు అంటే కారణం నువ్వే వాళ్ళు మనం ఆఫీసర్ల గురించి లేకపోతే పై అధికారుల గురించి మాట్లాడతాం దాని అందరికీ కారణం నువ్వే నువ్వు నీలో నెగిటివ్ ని జనరేట్ చేసావు కాబట్టి అది నెగిటివ్ని ఆకర్షించింది కాబట్టి అవతల వ్యక్తిని నువ్వు తిట్టడానికో కొట్టడానికో వచ్చాడు దానికి కారణం నువ్వు నువ్వే కానీ దీన్ని మార్చుకోవాలి కంపల్సరీ కంపల్సరీ భర్త చేయాలమ్మా భర్త చేస్తే ఆ ఇల్లు చాలా బాగుంటుంది యజమాని చేయాలి భర్త భార్య కాదు యజమాని చేయాలి యజమాని ఎవరైతే అది మీరు యజమాని అనిపించుకుందాం అనుకుంటున్నారా లేకపోతే ఇంట్లో ఆడదానిలో ఉండం అనుకుంటారు యజమాని ఎవర భర్తనే అన్నారుగా యజమాను రాలు అయింది అయిందే ఆ స్థానాన్ని యజమాని అనే స్థానాన్ని భార్యకి ఇచ్చి మీరు యజమాని రాలు అనిపించుకుందాం అనుకుంటే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు పడుకుంటా అలాగే అసలు చేయట్లేదు మేము ఎంత మొత్తుకున్నా చేయట్లేదు ఏం చేయాలి అనే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం సరే ఏదైనా రెమెడీ ఉందా ఇంకే ఇంకేం చేస్తుందా తల్లి ఇంక తనే పూజ చేసుకోవాలి అంటే మనం భగవంతుని ఫస్ట్ పెట్టలేంక అంటే ఆ దేవుడి ఆరాధన చేసే ఆ గుడిని చీకటిగా ఉంచేయటం కరెక్ట్ ఆవిడ చేస్తారు నేను అడిగింది ఏంటంటే కాదు భర్తల్నే మార్చుకోవడానికి ఏదైనా రెమెడీ ఉందా ఉందబ్బా గాయం ఇక్కడ అంటే దైవ కార్యాలు చేయడానికి గురువు అనుగ్రహం ఉండాలి దైవ కార్యాలన్నీ అంటే మనకి అది నైన్త్ హౌస్ భాగ్యస్థానం గురుడు అంటే మేషం నుంచి చూసుకుంటే ధనస్సు గురుడిదయ్యింది కాబట్టి గురువు అంటే ఏదైనా గురువు దేవాలయాలు అంటే మనకి చూడండి గానుగాపూరు పిఠాపురం ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు విశేషంగా అక్కడ స్వామికి చూసి దండం పెట్టుకోవడం రెగ్యులర్ రెగ్యులర్గా శ్రీపాద వల్లభలమ్మా ఎందుకంటే ఆయన మనకి ఈ యుగంలో పిఠాపురంలో జన్మించి పాదయాత్ర చేసుకుంటూ ఈ గురుస్థానాలని స్థాపించుకుంటూ గురుపాదుకులు స్థాపించుకుంటూ వెళ్ళారు శ్రీపాద వల్లపుడిది గానుగాపురం దత్తపేట అది దత్తుణ్ణి శరణ వేయడండి మీ భర్తలో మార్పు రావాలని మీరు రెగ్యులర్గా గా దత్తాత్రే పారాయణం ఇవన్నీ చేస్తే ఒక్కసారి పిఠాపురం వెళ్ళిరండి ఇలాంటివి ఇబ్బంది పడుతున్న వాళ్ళు అలాగే గానుగాపురం వెళ్ళవచ్చు మనకి కొల్హాపూర్ దగ్గర నృసింహవాడి అనే ఒక క్షేత్రం ఉంది అక్కడ పంచగ పంచ నదుల కలయిక పంచగంగలు ఉంటాయి అక్కడ కృష్ణానది ఒక పాయ పంచగంగలు ఉంటాయి అక్కడ అందులో స్నానం చేసి ఆ పాదుకల్ని దర్శనం చేసుకుని ఆ స్వామికి గురువుకి అంటే నీ భర్తను మార్చాల్సింది గురువే ఆ దైవత్వం ఆయనలో రావాలి కాబట్టి మీకు వీలైనటువంటి దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలను దర్శించి గురువుని గట్టిగా వేడుకోవడం ద్వారా మార్పు అనేది మార్పు అనేది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా రావాలండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే